డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మానిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ హావియర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ రిజియా బంగారు సో ఈ మధ్య కాలంలో అంటే సిటీకి వచ్చిన అమ్మాయిలు ఊర్ల నుంచి వచ్చి చదువు కోసమో లేదంటే ఉద్యోగం కోసమో వచ్చిన అమ్మాయిలు హాస్టల్లో ఉండి చాలా చెడిపోతున్నారు అన్న ఒక మాట అయితే బాగా వింటూ ఉంటామమ్మా మనం హాస్టల్ అంటేనే ఏదో బాగుపడికి అనుకోవడం కన్నా సిటీకి వస్తే మాత్రం ఈ కల్చర్కి అలవాటు పడిపోయి చెడిపోతున్నారు హాస్టల్లో ఉంటే పిల్లలు చెడిపోతున్నారు అనేది ఎక్కువగా మనం వింటూ ఉంటాం ఎందుకమ్మా అంటే ఒక ఎడ్యుకేషన్ కోసం వస్తారు ఒక జాబ్ కోసం వస్తారు పేరెంట్స్ ఎంతో కష్టపడి ఇక్కడికి పంపిస్తారు బట్ ఇక్కడికి వచ్చేసరికి టోటల్ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది చేంజ్ అయిపోవట్లేదండి వాళ్ళు చేసుకుంటున్నారు చేంజ్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు అంటే ఒక వాతావరణంలో వాళ్ళ అంటే ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టెన్త్ క్లాస్ వరకే ఒక వాతావరణంలో వాళ్ళు పెరుగుతారండి అంటే వాళ్ళ వాళ్ళు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు ప్రతి ఒక్కటి ఏది మంచి ఏది చెడు అని చెప్పే తల్లిదండ్రులు ఉంటారు ఒకవేళ వాళ్ళు చెప్పకుండా బయట ఏదైనా చేసినా కూడా తల్లిదండ్రులకు తెలుస్తుందనే అనే భయభక్తులతో ఉంటారండి ఎప్పుడైతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం సిటీలకు వస్తారో ఇంకా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరండి నో ఆస్కర్ నో టెల్లర్ ఓకే చెప్పేది లేదు అడిగేది లేదు నువ్వు ఎందుకు ఈ పని చేసావని కానీ ఎక్కడికి వెళ్తున్నావని కానీ అడిగేవాళ్ళు లేరు తల్లిదండ్రులు కూడా ఎక్కడి నుంచో పాపం చాలా దూరంలో ఉండి ఆస్తులు అమ్ముకొని లేకపోతే అప్పులు చేసి మా పిల్లలు బాగుపడతారు కదా చదువుకుంటారు మాకు ఎట్లాగో చదువు రాలేదు మేము బా మా పిల్లలు బాగుపడతారు అనే దాంతో వాళ్ళు సిటీకి పంపిస్తారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఏమైపోతున్నారంటే హాస్టల్స్ లో ఉండేసి విపరీతమైన స్వేచ్ఛ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇంకా ఆ లైఫ్ అంతా అసలు ఒక చోట మనం ఒక ఒక వాతావరణంలో పెరిగాము అనేది అంత పూర్తిగా మర్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు అంటే అమ్మాయిల కోపం రావచ్చు మేడం ఇలా అంటున్నారు అని హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ అండి చూసినా చూసినా ఇదే అదేంటి తాగడము సిగరెట్లు తాగడము దాని తర్వాత అబ్బాయిలతో తిరగడము ఇంటికి లేటుగా రా అంటే ఇంటికి కాదు అది హాస్టల్ కు లేటుగా ఎందుకంటే అదే మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ హాస్టల్లో ఉంటున్నారు డిఫరెన్స్ అది ఆ డిఫరెన్స్ వేరే ఇక్కడ వేరేనండి అక్కడ ఒక వార్డర్ ఉంటారు సంబడీ విల్ బి దేర్ టు కంట్రోల్ దెబ్ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను డబ్బులు ఇస్తున్నాను నీకు ఎటువంటి రైట్ లేదు నేను వచ్చినా రాకపోయినా అడగడానికి నీకు హక్కు లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా హాస్టల్స్ మనకెందుకు అని వాళ్ళు కూడా చేస్తున్నారు సో వీళ్ళంతా మెచ్యూర్డ్ అయిన ఉంటారు సో అందుకని చెప్పేసి వీళ్ళు కూడా వీళ్ళ జోలికి వెళ్ళారు అందులో హాస్టల్ బయటకు వస్తే ఎక్కడ చూసినా జంటలు జంటే కనిపిస్తారు వాళ్ళు చేసే విపరీతమైన చెప్పలేము అంటే ఎటువంటి రైట్ లేదు అసలు వీళ్ళు చేసే పనులు తల్లిదండ్రులకు తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారండి వాళ్ళు ఇంకంతకంటే ఏం చేయరు ఇలాంటి వాటికి అలవాటు పడి మగపిల్లలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఏంటంటే వీళ్ళను కొంతమంది అంటే అమాయకమైన కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటారండి వాళ్ళను వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు అబ్బాయిలు సో వాళ్ళకి ఏం చేస్తారంటే చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడము వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినేలాగా వీళ్ళు అలవాటు చేసుకొని దాని తర్వాత ఎంతవరకు తీసుకొస్తారంటే వీళ్ళు చేసే అలవాట్లకు వాళ్ళు అడిక్ట్ అయిపోయి వా మగపిల్లలు ఏం చేసినా కూడా మేము వినేలాగా వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు చే అప్పుడు ఏమవుతున్నదంటే వీళ్ళు వీళ్ళ కంట్రోల్లో ఉండరండి సో వాడు రా దరిద్రుడు వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట ఫోన్లు చేసి నీ ఫస్ట్ మాట్లాడాలని ఉంటాడు సో ఎవరైనా ఏమంటారు నాకు ఇప్పుడే ఉంది నీతో ఉంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు ఫోన్ అయినా నిన్ను ఉంది అని అంటారు సరే అంతవరకు అయిపోతుందండి ఈ దరిద్రమైన కోరికలన్నీ వాళ్ళు కోరినప్పుడు వీళ్ళు ఈవెన్ అంటే ఎటువంటి భయము భక్తి లేకుండా వాళ్ళు ఎలా కోరితే అలా వీళ్ళు ఫోన్లలో కెమెరాలు ఆన్ చేసుకొని వీళ్ళ శరీరాన్ని అంతా వాళ్ళకి చూపిస్తున్నారు వీడియో కాల్స్ లో చూపిస్తున్నారు సో అలా చూపించినప్పుడు నిన్న నీకు ఫోన్ చేసిన వాడే ఒక్కడే ఉన్నాడా వాడి పక్కల ఎంత వాడి చుట్టుపక్కల ఎంత మంది ఉన్నారని వీళ్ళు చూసుకోవట్లేదండి వాడు నిజంగానే మాట్లాడుతున్నాడా లేకపోతే నువ్వు చూపించే ఆ శరీరాన్ని వాడు రికార్డ్ చేసి ఏమన్నా చేస్తున్నాడా అనేది నీకు తెలియట్లేదు అంటే ఆ పిచ్చితో ఆ ఏంట ఆ వ్యామోహంతో వాడు ఏం చేసినా కూడా వీళ్ళు ఏమీ చెప్పట్లేదండి ఇదంతా అయిన తర్వాత రేపొద్దున వాడు ఏం చేస్తాడంటే అది వైరల్ చేసేసి ఈ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడం బ్లాక్ ఎలా బ్లాక్మెయిల్ చేసినట్టు నేను చెప్పినట్టు నువ్వు వినాలి లేకపోతే నేను ఇది వీడియో వైరల్ చేస్తాను మీ పేరెంట్స్కి పంపిస్తాను మీ చుట్టుపక్కలకి పంపిస్తాను అప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయిలు తప్పనిసరి పరిస్థితులలో ఇంకా ఒక ఊబిలో చిక్కుకుపోయినట్టు చిక్కుకుపోయి ఇంకా వేరే మార్గం లేక వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు అనమాట సో ఇప్పుడు రమ్మంటే రావాలి లేకపోతే లే లేదు నువ్వు వేరే వాళ్ళతో నాతో పాటు వేరే వాళ్ళతో కూడా నువ్వు ఉండాలి అంటే కూడా ఆ అమ్మాయిలు ఒప్పుకుంటారు సో నిజంగానండి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడితే ఏ అబ్బాయి కూడా ఒక అమ్మాయిని తన జీవితంలోకి తీసుకురావాలనుకుంటే ఏ అబ్బాయి కూడా ఫస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్ నిజంగా నిజంగా అమ్మాయిని ఇష్టపడితే వాడు ఎప్పుడైతే నిన్ను ఫోన్లో నువ్వు అది చూపించు ఇది చూపించన్నాడే అన్నప్పుడే నీకు నిజంగా తెలివి ఉంటే కానీ వీడేంటి తప్పు ట్రాక్లో వెళ్తున్నాడే నన్ను ఇలా అంటున్నాడే అని అనుకోవట్లేదండి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది కోరితే అది వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న గిఫ్ట్లకు వాళ్ళు చేసే అదేంటి అదే భూతల లాగా అరచేతిలో వైకుంఠం అనమాట నువ్వు పల్లెటూరు అమ్మాయివి నీకు ఇవేమి తెలియదు నీకు అది లేనిపోని అన్ని అలవాటు చేసేసి వాళ్ళు బానిసలైపోయి వాళ్ళ చుట్టూ ఎలా చేసుకుంటారంటే ఈ మొగబుల్ల చుట్టూ ఆడ అమ్మాయిలు తిరిగేలాగా చేసుకుంటున్నారు తాగుడు అన్నిటికీ డబ్బులు ఇస్తారండి వాళ్ళు ఎందుకంటే ఏదైనా సరే ఎవరైనా ఒక చెడు అలవాట్లు నేర్పించడానికి ఫస్ట్ వాడే ఖర్చు పెడతాడు అండి వీళ్ళేం ఖర్చు పెట్టరు ఒకసారి మనం అడిక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే వాడి చుట్టూ తిరిగి వాడు చెప్పినట్టుగా వింటావు అలా అయిపోతున్నారు అమ్మాయిలు అసలు ఎందుకు వచ్చాం మనం సిటీకి ఎందుకు వచ్చాం మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకు పంపించారు మన గోల్ ఏంటి మనం ఇక్కడికి వచ్చి సాధించాల్సిందేంటి అనేది పూర్తిగా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఒక ఎవరైనా అదేదో గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఎవరైనా ఒక మంచి అమ్మాయి ఉన్నా కూడా ఆ అమ్మాయిని అసలు దేనికి పనికిరాని దానిలాగా చూస్తున్నారు నీకు బాయ్ ఫ్రెండ్ లేడా ఎంత వేస్టా నువ్వు అనేసి అలా మాట్లాడుతున్నారు అనమాట సో మనం ఈ రోజు ఓన్లీ అమ్మాయిల గురించే మాట్లాడుకుంటున్నాము అదర్ సైడ్ ఆఫ్ ద అబ్బాయిలు కూడా ఉన్నారు అది వి విల్ డూ ఇన్ అనదర్ వే సో ఏంటంటే ఇలా అయిపోతున్నారు నేనేమంటున్నానంటే అమ్మాయిలు మీరు ఎందుకు వచ్చారు అది మర్చిపోకండి మీ జీవిత లక్ష్యం ఏంటి సో ఇవన్నీ ఇది ఈ అట్రాక్షన్స్ అన్ని ఓన్లీ టెంపరీని లైఫ్లో చక్కగా చదువుకోండి లేదా మీరు ఉద్యోగాలు చేస్తుంటే సెటిల్ అదేంటి సెటిల్ అవ్వండి దాని తర్వాత తల్లిదండ్రులకు చెప్పండి చెప్పిన తర్వాత లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఆ జీవితం బాగుందా తప్పు చేసి ఒక ముక్కో మొహం తెలియని వాడితో వాడు నిన్ను అది ఇది అరే అదా అది చాలా ఇదిరా అది నాతో చాలా సార్లు తిరిగిందిరా అనిపించుకుంటే బాగుంటుందా ఒక పులిలాగా అరే ఆ అమ్మాయి జోలికి మనం వెళ్ళకూడదు వెళ్తే మనం చంపేస్తుంది అనేలాగా ఉండాలి ఉండడా ఉండాలనేది మీరే ఆలోచించుకోవాలి ఆలోచించుకొని బతుకుతేనే మీరు బతుకు కానీ లేకపోతే చాలా కష్టం అండి ఎందుకు వస్తున్నాం ఎందుకు వచ్చాం మన తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు చిన్న అమ్మాయిలు అమ్మాయిలు కానీ పిల్లలు ఎవరైనా తమ పిల్లలను ఎంత అపురూపంగా చూసుకుంటారండి అంత అపురూపంగా చూసుకున్న పిల్లలు తల్లిదండ్రులను మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని బాధ పెడుతున్నారు మీరు చేసే పనులు రేపొద్దున వాళ్ళకి తెలిస్తే తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాదండి మీరు వాడి చేతిలో చిక్కుకొని అర్థం కాక మీరు చచ్చిపోతే పిల్లలు తల్లిదండ్రిని అసలు నా పిల్ల ఏం చేసింది ఎందుకు చనిపోయింది అనేది కూడా తెలియట్లేదండి సో మీరు అంటే మిమ్మల్ని ఇరవై సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందండి మనం ఎన్ని వీడియోస్ ఈ అమ్మాయిల మీద చేసినా కూడా ఎవరికి వాళ్లకు సెల్ఫ్ రియలైజేషన్ ఉంటే తప్ప ఈ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు బాగుపడరండి అసలు సో చిన్న చిన్న అట్రాక్షన్ కు మీరు వెళ్ళకండి సో అది ఎవ ఎవడైనా ఏ మగవాడైనా ఏ అమ్మాయికైనా వాడి స్వార్థం లేకుండా ఏమీ చెయ్యడు అనేది మీరు ఆలోచించుకోండి ఒక వన్ రూపీ కూడా ఖర్చు పెట్టాడు ఎందుకు ఖర్చు పెడతాడండి సో వాడి దీని వెనక వాడికి ఏదో ప్లానింగ్ ఉంటేనే కలు నిజంగా అలా ఖర్చు పెట్టాడు అన్ వాడు నిజంగా సిన్సియర్ అంటే వాడు ఎప్పుడు ఏది హైడ్ చేయడు వెళ్ళి ఈ పేరెంట్స్ ఆ పేరెంట్స్ వెళ్ళి మాట్లాడేసి లైఫ్లో సెటిల్ అవుతారు కదా ఎప్పుడైతే నువ్వు ఇలాంటివన్నీ చేస్తున్నాడు అంటే వాడు వాడు నీకు సరైన వాడు కాదు తల్లిదండ్రుల ముందు తలదించుకుండేలాగా మీరు ప్రవర్తించొద్దు ఒకరు తల తల ఎత్తుకునేలాగా ఉండండి నలుగురు మిమ్మల్ని ఒక మాట అంటుంటే ఏం చేయాలో తోచక తలదించుకొని చూపులు చూస్తూ ఏడుస్తూ అటు ఇటు చెప్పలేక తల్లిదండ్రులకు చెప్పలేక లైఫ్లో మీరు ఉండలేక మీ జీవితాన్ని మీ మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు తప్ప ఎవ్వరూ దీనికి చేయట్లేదు సో అమ్మాయిలు మీరందరూ సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండండి నేను ఈరోజు ఈ పని చేస్తే ఇది తప్ప ఒప్ప నా జీవితంలో నేను నష్టపోతున్నానా దీనివల్ల నాకు లాభమా నష్టమా రేపొద్దున నేను చేసే పని నా తల్లిదండ్రులకు తెలిసిందంటే వాళ్ళు ఏమైపోతారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే అమ్మాయిలు మీరు అంటే అందరు అమ్మాయిలు కాదండి అందరు అమ్మాయిలు కాదు అందరు అమ్మాయిలు కాదు ఆల్మోస్ట్ ఎక్కువ మంది అమ్మాయిలు ఇలాగే ఇలాగే ఉంటున్నారు కాబట్టి మేము అలాంటి అమ్మాయిల గురించే చెప్తున్నాం నిజంగా చాలా మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు బట్ వాళ్ళు ఎక్కువ మంది అలాంటి వాళ్ళని కూడా ఇలాంటి అమ్మాయిలు ఏదో ఒక విధంగా మార్చేస్తూ ఉంటారు దయచేసి ఎవ్వరు ఇలాంటి ఎంటర్ ఎంటర్ అవ్వద్దు సిగరెట్లు మందు తాగడము ఇంకా ఏవేవో చేయడము అబ్బాయిలతో తిరగడం ఇవి కాదండి ఇది లైఫ్ కాదు మీరు దీనికి కాదు లైఫ్ లో మంచిగా సెటిల్ అయిన తర్వాత చక్కగా ఫ్రెష్ గా మీ హస్బెండ్తో లైఫ్ స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది రైట్ సూపర్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి